హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూసేయచ్చు. హాట్ సమ్మర్లో రిలీజ్ అయిన కూల్ మూవీస్ మజిలీ చిత్రలహరి గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అయితే ఇప్పుడు అందరూ ఈ సినిమాల్లో కనిపించిన ఆర్టిస్టుల గురించి ఆరా తీస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా చిత్రలహరిలో తన యాటిట్యూడ్తో అందరి దృష్టి ఆకర్షించిన స్వేచ్ఛ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తన పేరు నివేతా పేతురాజ్. ఆ మధ్య వచ్చిన మెంటల్ మదిలో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఈమె తమిళ్లో అరటజున్ సినిమాల్లో నటించింది. గతేడాది తమిళ్లో ఘన విజయం సాధించిన టిక్ టిక్ టిక్లో జయం రవి సరసన హీరోయిన్గా చేసింది. ఈమె పుట్టింది తమిళనాడులో, అయినా పెరిగింది మాత్రం దుబాయ్లో. తన చిన్న వయసులోనే దుబాయ్కి వెళ్ళిపోయిన ఈ అమ్మడు అక్కడ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. ఇండియా తరపున మిస్ ఇండియా యుఏఈ పోటీల్లో పాల్గొని టైటిల్ క్రౌన్ కూడా సాధించింది. మోడలింగ్ రంగంలో ఉండగానే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్తో పుట్టిన ఊరు తమిళనాడుకు వచ్చి స్థిరపడింది. మొత్తానికి తాను నటించిన రెండు తెలుగు సినిమాలతో సూపర్ హిట్స్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. మరి ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ నివేతా పేతురాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.